ఇప్పుడు 40 ఏళ్ళు అనుభవించి సిగ్గుండాలి ఈ వయసులో పార్టీ మారడానికి. సత్యం ముందలు ఏం రోగం వచ్చింది ఆయనకు? ఏం తక్కువ చేసింది ఆయనకు? అన్ని ఇచ్చింది పార్టీ, సిగ్గుండదు. నిజంగా కూడా లక్ష్మయ్య గారు ఈ రోజు కాదు 1960s లోనే ఆనాడు అమెరికాలో ఉన్నత విద్యాభ్యాసం చేసి ఆనాడు ఒక సమాజంలో ఒక మంచి స్థాయిలో గొప్పగా పనిచేసిన వ్యక్తి. వారు నాసా లాంటి అంతర్జాతీయ సంస్థల్లో స్వయంగా ఒక ఇంజనీర్గా పనిచేసిన వ్యక్తి. తదనంతరం దాదాపు 40-45 ఏళ్ల పాటు అప్పటి ప్రధానమంత్రి తెలంగాణ బిడ్డ పివి నరసింహారావు గారి ఆనాడు కేంద్ర మంత్రిగా ఉండేవారు. వారి ఆహ్వానం మేరకు కాంగ్రెస్లో చేరి ఎన్నో పదవులు ఎన్నో హోదాల్లో కాంగ్రెస్ పార్టీకి వారు సుదీర్ఘకాలం సేవ చేసినారు. ఇవాళ అట్లాంటి నాయకుడిని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు తూలనాడిన విధానం నిజంగా కూడా రాజకీయాల్లో ఉన్న వాళ్ళందరికీ కూడా ఒక రకంగా చెప్పాలంటే బాధ కలిగించే సందర్భం. ఎందుకంటే రాజకీయాల్లో దారులు వేరవుతూ ఉంటాయి, కానీ వయసులో పెద్ద, అనుభవంలో పెద్ద, తెలంగాణలో బలహీన వర్గాలకు సంబంధించిన ఒక బలమైన నాయకుడు, అట్లాంటి నాయకుడిని నిన్న ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు ఇక్కడ తూలనాడిన విషయాన్ని, ఆ వైనాన్ని చూసిన వారు ఎవరైనా కూడా డెఫినెట్ గా బాధపడి ఉంటారు. ఎవరైనా వారు ఏ పార్టీ వారైనా న్యూట్రల్స్ అయినా ఒక రకంగా చెప్పాలంటే చీదరించుకుంటున్నారు, అసహించుకుంటా ఉన్నారు. ఇది మంచిది కాదు. రాజకీయాల్లో ఆ పార్టీ అధ్యక్షుడిగా ఉన్న వ్యక్తి ఎన్ని పార్టీలు మారినాడు? మొదలు బీజేపీ, ఆర్ఎస్ఎస్, తర్వాత టీఆర్ఎస్, తర్వాత తెలుగుదేశం, ఆ తర్వాత కాంగ్రెస్. రేపు ఎండ్ల పోతాడో ఎవరికి తెలియదు. మరి ఆయన కూడా ఇవాళ నీతులు చెప్తే, ఆయన కూడా పెద్ద పెద్ద మాటలు మాట్లాడితే చూసేవాళ్ళు నవ్వుకుంటా ఉన్నారు. ఇంకొక మాట, ఇవాళ నిజంగా కూడా కాంగ్రెస్ పార్టీ వైఖరి ఏందండి? కనీసం అపాయింట్మెంట్ ఇవ్వకుండా, కనీసం గౌరవం ఇవ్వకుండా, సరే టికెట్ ఇస్తారు ఇవ్వరు అది వాళ్ళ ఇష్టం, కానీ 40-45 ఏళ్ళు పనిచేసిన నాయకులకు కూడా ఇవాళ ఈ రకమైన అవమానాలు ఎదురవుతా ఉంటే ఏ కారణం చేత ఆ పార్టీలో కొనసాగాలి, ఏ కారణం చేత ఆ పార్టీకి బలహీన వర్గాలు ఆదరించాలనే విషయం కూడా అందరూ కూడా ఆలోచించుకుంటారు. కాబట్టి ఇవాళ నేను మీ రాజకీయాల్లో ఉండే అందరితో కూడా నేను చేసే విజ్ఞప్తి, ఈ రకమైన దిగజారుడు సంస్కృతి, అంటే మాతో పనిచేస్తే గొప్పవాళ్ళు లేకపోతే కాదు అనే విధానం, సీదరించడాలు, వయసులో చిన్న పెద్ద అనే తేడా లేకుండా నోటికొచ్చినట్టు మాట్లాడాలు, ఇది ఎంత మాత్రం మంచిది కాదు. అందుకే పెద్దలు ఆ సామెత ఉరికని చెప్పలేదు. కనకపు సింహాసనమున్న శునకాన్ని కూర్చోబెడితే ఎట్లుంటదంటే, ఇవాళ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిని ఎవరినైతే చేసినారో ఒక ఓటుకు నోటు దొంగని ఆయన తీసుకొచ్చి అక్కడ కూర్చోబెడితే ఇవాళ రాజకీయాలు ఆ స్థాయికి దిగజార్చి అంత దరిద్రంగా ఏ వ్యవహారం అయితే ఆయన చేస్తా ఉన్నాడో, ఏ రకంగానైతే డబ్బు సంచులకు ఇవ్వాలా టికెట్లు అమ్ముకుంటా ఉన్నాడు, ఇవంతా రాష్ట్రం అంతా కూడా చూస్తా ఉంది. సో సాడ్, సో బ్యాడ్. వాట్ ఇస్ ద బ్యాక్గ్రౌండ్? వాట్ ఇస్ ది అచీవ్మెంట్స్? వాట్ ఆర్ ది అకాంప్లిష్మెంట్స్ యాజ్ పిసిసి ప్రెసిడెంట్? హౌ డేర్ యూ టాక్ టు ఎ సీనియర్ పర్సన్ ఆర్ ఎనీబడి యాజ్ అ మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్? దీంతో ఒక వ్యక్తి ఏ మేరకు బాధపడుతున్నాడో, సహనం కోల్పోతున్నాడో, పార్టీకి చేసిన సేవలు, ప్రాంతానికి చేసిన సేవలు కనుమరుగు చేసి 45 సంవత్సరాల సుదీర్ఘ కాంగ్రెస్ పార్టీ అనుభవాన్ని జీర్ణించుకోలేక, అర్థం చేసుకోలేక ఏదో ఏమన్నాడు అన్నాడు మూసలయ్య. ఎవరయ్యా పొన్నాల లక్ష్మయ్య? ఎప్పుడొచ్చాడయ్యా పార్టీలోకి? ఈయనెవరయ్యా? ఎప్పుడొచ్చాడయ్యా? కాంగ్రెస్ పార్టీలోకి వచ్చి గెలిచావా? నీ అసెంబ్లీ సీటు, నువ్వు చేసిన ఇది పార్లమెంట్ సెగ్మెంట్లో జిహెచ్ఎంసీ ఎన్నికల్లో ఎన్ని సీట్లు వచ్చాయి, ఎన్ని ఓట్లు వచ్చాయి? ఇవన్నీ చిట్ట తీయలేమా? డీటెయిల్స్ రావా? అవమానించడంతో అధికారంలోకి వస్తామనుకున్న బుద్ధి తక్కువ పని ఎవరు చేయరు. రాజకీయంలో పదవులు దేనికయ్యా? ఫర్ కోఆర్డినేషన్, కౌన్సిలింగ్, కమ్యూనికేషన్, నాట్ ఫర్ డిక్టేషన్. కలుపుకొని పోవడానికి చేసే కృషే పార్టీలను బలోపేతం చేస్తుంది అనే నగ్న సత్యాన్ని గుర్తించలేని దౌర్భాగ్యపు రాజకీయాలు చేస్తున్న వ్యక్తుల మీద నేను మాట్లాడదలుచుకోలేదు. ఓడిపోయారు ఓడిపోయారు అంటున్నాం, నేను చెప్పిన దానికి సమాధానం అడగలే. మరి ఆయన ఎందుకు ఓడిపోయాడు పార్టీలోకి వచ్చిన తర్వాత? ఆయన ఎందుకు జిహెచ్ఎంసీలో ఓట్లు పోయిన అదే ఒక కార్పొరేటర్ కూడా గెలవలేని పరిస్థితులు ఎందుకు వచ్చినాయి? బై ఎలక్షన్స్లో అన్నింటిలో డిపాజిట్ పోయిందే, మీరే కదా నిర్ణయించిన సీట్లు. 2014లో కానీ 2018లో కానీ సీనియర్ నాయకులు ఓడిపోలేగా? పొన్నాల లక్ష్మయ్య ఒక్కడ ఓడిపోయాడా? జానారెడ్డి గారు 2 సార్లు ఓడిపోలేదా? ఉత్తమ్ కుమార్ రెడ్డి భార్య ఓడిపోయిందే?
తన తన సీట్లో ఆయన భార్యను కూడా పెడితే అక్కడ ఓడిపోయింది కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఓడిపోయినారు కదా